కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకుంటారా? తప్పకుండా తప్పకుండా గెలుస్తుందండి. ఎందుకంటే ప్రజలకు కేసీఆర్ మీద నమ్మకం పోయింది. ఇచ్చింది వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ స్టేట్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది. అది కాన్స్టిట్యూషన్ లోని ఆర్టికల్ 3 ద్వారా అవసరమైతే ఆమె ఇస్తాని మాట ఇచ్చింది కాబట్టి ఆ మాట కోసము పార్లమెంటును 2 నిమిషాల పాటు స్తంభింప చేసి మరి సాక్రిఫైస్ చేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఏమైందంటే ప్రజల్ని ఈయన వచ్చి నేను తెచ్చిననే ఒక వాయిస్ క్రియేట్ చేసి ఇక్కడ 2 సార్లు గెలవడం జరిగింది. అది ప్రజలు నమ్మిండ్రు తెచ్చిండు కదా అన్న ఉద్దేశంలో నమ్మి 2 సార్లు ఓటేస్తే అది ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేకపోయిండు. కాబట్టి ఈసారి తప్పకుండా తెచ్చిన ఆయనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు కాబట్టి ఇచ్చిన మాకు ఈ తెలంగాణ ఇచ్చింది మేము మా పార్టీ కాబట్టి మాకు అవకాశం ఇవ్వమని మేము ప్రజల్లోకి ఇవ్వాలి వెళ్తున్నాం. ప్రజలల్లో కూడా మంచి స్పందన ఉంది. 2 సార్లు అవకాశం ఇచ్చిన ఆయన ఏం చేయలేకపోయిండు కాబట్టి ఈసారి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని మేము భావిస్తున్నాం. ఓకే, అంటే ఇంకా ఇక్కడ స్థానికంగా సమస్యలు చాలా ఉన్నాయి, ముఖ్యంగా షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించి ప్రజలు ఎలా తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా అనిపిస్తుంది? చాలా ఉన్నాయండి సమస్యలు. ఏవి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత ఏమి కూడా మారలే. అన్ని ధరలు పెరిగినాయి, ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలే. అప్పులు 5 లక్షల కోట్ల అప్పులు చేసి ఒక్కొక్కరి మీద ఇంత భారం మోపిండు. ఒక వాళ్ళ కుటుంబంలోని ఒక 5 మాత్రమే లాభపడ్డారు తప్పితే ప్రజలకు అంత ఒరిగింది ఏం లేదండి. ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, దళితునికి ముఖ్యమంత్రి చేస్తాడు, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తాడు, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఇక్కడ సమస్యలు. 100 రోజులలో నడుస్తున్న ఫ్యాక్టరీని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకొని రన్ చేస్తామని చెప్పేసి 100 రోజులలో ఉన్న రన్నింగ్లో ఉన్న ఫ్యాక్టరీని మూసేయడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ కూతురు కూడా బుద్ధి చెప్పినారు, కానీ అయినా కూడా దాన్ని ప్రభుత్వం ఉండి కూడా తెరిపించలేకపోయింది. అంటే ప్రభుత్వం చాలా పథకాలు ఇస్తున్నామని చెప్తుంది, దళిత బంధు కావచ్చు, ఇవన్నీ కావచ్చు, వాళ్ళకి గెలిచే యోచనలు ఎంతవరకు ఉన్నాయంటారు? గెలిచే దళిత బంధు అనేది ఒక్కరికి ఇస్తున్నారండి, అది కూడా వాళ్ళ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారు. అది కూడా 10 లక్షల్లో 4 లక్షల వరకు కమిషన్ తీసుకునే ఇస్తున్నారు. దళితులకు అంతకుముందు ఎస్సీ సబ్ ప్లాన్ కమిటీ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎస్సీలకు డెవలప్మెంట్కు ఆ కాలనీలో కానీ వాటర్కు కానీ ఇరిగేషన్ సిస్టమ్ కానీ ఇవన్నీ సబ్సిడీలు ఉండే, ఇవన్నీ తీసేసి సేమ్ ఒక్కరికే లబ్ధి పొందేలా స్కీమ్ పెట్టింది దళిత బంధు అనేది. అది కూడా ఒక్కరికే ఇవ్వడం జరుగుతుంది. అది ఓన్లీ వాళ్ళ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఇస్తున్నారు. మిగతా 99 మంది ఎటుపోవాలండి? దళితులు గ్రామంలో 100 మంది ఉంటే ఒక్కరికి ఇస్తే అది దళితులు లాభపడరు కదా. అందరికీ వర్తించే స్కీమ్స్ ఉంటేనే బాగుంటుంది. దళిత బంధు అనేది ఫెయిల్ స్కీమ్ అండి. బీసీ బంధు, దళిత బంధు ఇవన్నీ ఫేక్, మొత్తం ఎలక్షన్ స్టంట్ కోసమే తప్పితే అది ఏం లేదండి. అంటే ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు, ముఖ్యంగా మీసారి ఈ కోరుట్ల నియోజకవర్గం? కోరుట్ల నియోజకవర్గంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందండి. ఎందుకంటే పవర్లో లేకున్నా కూడా 10 సంవత్సరాల నుంచి 2 సార్లు ఓడిపోయినా కూడా ప్రజల్లో ఉన్నారు నరసింహరావు గారు. వాళ్ళ తండ్రి గారు రత్నాకర్ రావు గారు, మేము ఆయన మంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన కాన్స్టిట్యూన్సీలో నేను ఒక సర్పంచ్గా చేసిన 2006 నుండి, వారు ఒక మాట ఇచ్చిండ్రంటే మాటకు కట్టుబడి ఉండే మనిషి వాళ్ళు. పని మేము ఏదన్నా ఒక పని అడిగితే మీ పని అయింది బాబు అని తెల్లరి మాకు రివర్స్ కాల్ చేసి ప్రజల్లో ఉండే మనిషి. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నరసింహరావు గారే గెలుస్తారని మేము భావిస్తున్నాం. తప్పకుండా తండ్రి లాగానే చేస్తారండి. ఎందుకంటే ఇప్పుడు తండ్రి మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఆయన దగ్గరికి పోకుండా ఇద్దరు కొడుకులు యాక్టివ్గా ఉండి మాకు ఏ సమస్య ఉన్నా వాళ్ళు పరిష్కరించేటోళ్ళు. కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క విలేజ్ వాళ్ళు తిరిగేటోళ్ళు. ఇప్పటికి కూడా వాళ్ళు కష్టపడతారు, వాళ్ళు మాట ఇస్తే మాట మీద నిలబడే మనుషులు అండి. తప్పకుండా నమ్మకం ఉందండి, నమ్మకం ఉండి మేము 15-20 సంవత్సరాల నుంచి వాళ్ళతోనే ఉంటున్నాం, పార్టీ కార్యకర్తనే ఉంటున్నామండి. మేము ఆ పార్టీలో ఉన్నామని మా మీద చాలా కేసులు, హరాస్మెంట్స్, మేమేం తప్పులు చేయకుండా కూడా పోలీస్ స్టేషన్లోకి తిప్పడం, కేసులు పెట్టడం, అన్ని హరాస్మెంట్ జరిగినా కూడా మేము భయపడలేదండి. భయపడలే వారి వెంటనే ఉన్నాం, తప్పకుండా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటాం. అది మా కాంగ్రెస్ పార్టీ ఆ కార్యకర్తగా ఒక నమ్మకం అండి. పార్టీ మమ్మల్ని రక్షిస్తుంది, మేము పార్టీ కోసం పనిచేస్తాం. ఇప్పుడు కూడా మేము ఎన్ని బాధల్లో ఉన్నా కూడా మీరు భయపడకండి, నేను ఉన్నాను, మాకు ధైర్యం ఇచ్చిండు, ఆ ధైర్యంతోనే మేము భయపడకుండా ఇన్ని రోజులు తట్టుకుని నిలబడ్డామండి. కాంగ్రెస్ పార్టీ పోయాలనుకుంటున్నాం చెప్తే, గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఉండిందో 2004లో, అంతకుముందు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం అంటూ ఉంటుందండి. ఏ విధంగానంటే ఎన్నికల మేనిఫెస్టో కానివ్వండి, లేదా
ప్రభుత్వం చేసే వాగ్దానం గానివ్వండి అమలు చేయని పక్షంలో కాంగ్రెస్ రీజనల్ పార్టీ కాదు నేషనల్ పార్టీ ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఏదైతే మానిఫెస్టోలో పెట్టిన హామీలు ఏదైతే ఉందో అమలు చేయని పక్షంలో దీనికి జాతీయ స్థాయిలో ఒక హైకమాండ్ అంటూ ఉంటుంది పార్టీలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా మా పార్టీ శాసన సభ్యులే మనం ఎన్నికల్లో ఈ మేరకు హామీలు ఇచ్చాం మన మానిఫెస్టోలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తామని చెప్పాం ఈ రోజు మనం వాటిని అమలు చేయట్లేదు మరి ఇలా అయితే ఎలా ఉంటది మన ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి కదా అని కాంగ్రెస్ పార్టీలోనే శాసన సభ్యులు కావచ్చు మంత్రులు కావచ్చు సామాన్య కార్యకర్తలు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశం కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది ఈసారి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఖచ్చితంగా గెలుస్తుంది ప్రజల లోపల ఆ విధమైన స్పందన ఉంది మేము చూసినప్పుడు ప్రజల్ని మేం పిలవడం కాకుండా ప్రజలే ఈ ప్రభుత్వాన్ని అంటే ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని స్థానిక నాయకత్వాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుండ్రు ప్రజలకు మేలు జరిగే విషయం అంటే నష్టాలు జరుగుతున్నాయి పిల్లలు ఉద్యోగాలు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు నా పిల్లలు కూడా ఉద్యోగం చేసే వయసు ఉంది ఉద్యోగాలు రాలేదు మా తల్లికి పెన్షన్ ఇచ్చి నా పిల్లలకు ఉద్యోగం ఇవ్వకపోతే ఏ విధంగా అండి నా తల్లి పెన్షన్ కోసం నా పిల్లల్ని కష్టపడి చదివించలేను కదా నేను నా పిల్లల భవిష్యత్తు బాగుంటే నేను అంటే పిల్లల భవిష్యత్తు బాగుంటే మేము బాగుంటే మా తల్లిదండ్రులు అందరూ బాగుండే అవకాశం ఉంటుంది మా తల్లిదండ్రులకు పెన్షన్ ఇచ్చి మా పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళ భవిష్యత్తు ఏం చేస్తారండి తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు సంక్షేమ పథకాల విషయం పక్కకు తీసుకున్నప్పుడు ఉద్యోగ కల్పన అయితే అవసరమా కాదా ఇప్పుడు మీరే ఉన్నారు మీకు ఒక మంచి ఉద్యోగం రావాల్సింది కదా మరి ప్రభుత్వం ఉద్యోగాలు ఎందుకు కల్పించలేదు ఆ విషయాన్ని కనీసం ప్రజలకు చెప్పాలి కదా వారి మేనిఫెస్టోలో మేము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామనేటువంటి వర్డ్ కూడా చేర్చలేరు అంటే ఈసారి ఏ ప్రభుత్వం వస్తుంది అనుకుంటున్నారు మీరు ఏ ప్రభుత్వం అయిపోతారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రావాల్సిన అవసరం కూడా తెలంగాణ ప్రజలకు ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మాకే కాదు తెలంగాణలో ఉన్న ప్రజలు సామాన్య ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచనతోటే ఉన్నారు అదే చెప్తున్నాను కదా అమ్మ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ కాదు నియంత పాలన ఉండదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు 1952లో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి అయినా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరైనా ఇంట్లో కూర్చోండి పరిపాలన చేసిండ్రా కేవలం కేసీఆర్ ఒక్కడే ఇంట్లో కూర్చోండి పరిపాలన చేస్తుండు శాసనసభ్యులే కలిసే పరిస్థితి లేదు అని చెప్తున్నారు మేము కొన్ని చూసినాం ఏదో ఈటల రాజేందర్ గారు ఏదో కొన్ని చెప్పారు వాళ్ళని బయటకు పంపించండు పర్మిషన్ లేదు లోపలికి రావడానికి అని ఆ మధ్యలో ఇది మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ని కూడా నీకు పర్మిషన్ లేదని బయటకు పంపించిన సంఘటన ఇది కాంగ్రెస్ పార్టీలో జరుగుతుందా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజాదర్బారాన్ని పెట్టి రోజు బీదలను కలిసే అవకాశం ఉండేది ఒక సామాన్య నేను కూడా ఒక 3 సార్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా గ్రామానికి సంబంధించి మా దగ్గర వాళ్ళకి సంబంధించి అనారోగ్యానికి గురైనప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఏది సిఎంఆర్ఎఫ్ కోసం అక్కడ కల్పించిన సంఘటనలు ఉన్నాయి కదా మరి ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని ఆశించవచ్చు అమలు చేయడానికి అమలు చేయకపోవడానికి ఆస్కారమే లేదు